కారు కొనుకొచ్చినప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది చెప్పరా, ఆ చిత్తూరు యాసలో నాకు భలే నచ్చింది థియేటర్లో చూసినప్పుడు. ఆన్ పడుతూ ఉంటారు బాగా. అప్పటికే నా కొడుకు తిరిగి అయ్యేటట్లో ఆ గేదెని కూడా అమ్మేసి అంతా సిగగా చేస్తూ ఉంటాడు. కొన్ని కొన్ని ఎడిటింగ్లో కట్టిన అది కూడా ఉంటే భలే ఉండేది, బట్ సార్ వాళ్ళకి తెలిసి ఏది ఉంచాలో ఏది తీసేసేయాలని నీళ్ళు ఎత్తుకొని వస్తూ ఉంటాయి. తినటానికే సరిగ్గా లేదు కదా ఆ టైం. ఓ అని ఒకటే అని అనుకుంటారు, ఏంట్రా ఓ అని ఆరు కొడుతూ ఉండావు, ఈ రోడ్డు ఏమైనా నీ అమ్మ సొత్తు అనుకుంటున్నావా ఏంది, ఏనా పట్టరా నువ్వు, దించరా అర్థం దించు దించు ఏనా పట్టరా నువ్వు అంటే నీ కొడుకు నా బట్టనే అని చెప్ప నా కొడుకు ఓరు 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 పుష్ప నువ్వు ఆరా ఏందిరా దెబ్బలను ఏంది అంటే ఏంది నా దెబ్బ ఒంటి మీద ఉన్న గింత దెబ్బ ఏందిరా రక్తం ఏందిరా అంటే ఏంది గింత రక్తం కనపడుతుంది కానీ ఇంత పెద్ద కారు కనిపించట్లేదే ఏందే. అవునరా అవునరే ఏంది కారు ఏడు నుంచి వచ్చిందిరా అంటే ఏడుదిరా ఈ కారు అంటే ఆ పార్వతమ్మ కొడుకుదిలే. ఏ పార్వతమ్మ? అదేలే పార్వతమ్మలే అంటాడు. అదే సమయం ఎవరిని? నేనే కదా పార్వతమ్మ. ఆ రే ఇంత డబ్బు ఏడు నుంచి వచ్చిండదిరా, నువ్వు ఏడు నుంచి కొనుక్కొచ్చినావు, ఏమైనా పని చేస్తుండవో ఏంది? లేదా పక్కన కేశవ లేదు పెద్దమ్మ అన్న కష్టం ఇంతకు నువ్వేవుడురా. అవును అవును అది నిజంగా నాకు వచ్చింది. అసలు ఇంట్రడ్యూసింగ్ అదే పెద్దమ్మ అని వరుస కలిపేస్తాడు. అవును నువ్వేవుడురా అని అంటారు మీరు మళ్ళీ. నేను పెద్దమ్మ కేశవనే. కానీ మీరు కూడా చాలా బాగా చెప్పారు. ఆ స్లాంగ్ నేర్చుకోవడానికి ఎంత టైం పెట్టింది? అమ్మా అసలు నేను నిజంగా అండి స్కూల్కి వెళ్ళేట్టే ఉంది అలా నేర్చుకుంటా చూడండి. స్కూల్కి వెళ్ళినప్పుడు సేమ్ అలాగే పట్టుకొని రాసి రాసి ఎలా రాసుకోవాలో ఒక ఇంకా ఆఖరి ఒక వెంకట సార్ అయితే నువ్వు పని చేయి ఒక పేపర్ తెచ్చుకో రాసుకో దాన్నే చదువుతూ ఉండు. ఎందుకంటే మన భాష మాట్లాడేది వేరు, చిత్తూరు స్లాంగ్ డిఫరెంట్గా ఉంటుంది కదా. కానీ దేవుడి దేవుళ్ళ పర్లేదు మ్యామ్, బాగానే వచ్చింది సువర్ణ. చాలా బాగా వచ్చింది. డబ్బింగ్ కూడా బాగా కష్టపడి నా కష్టం కంటే వాళ్ళ కష్టం. నిన్న 4-5 సార్లు పోయి ఉన్నాను డబ్బింగ్కి, ఒక్కరవదానికి 4-5 సార్లు పోయి ఉండ. ఎందుకంటే ఒకసారి అల్లు అర్జున్ సార్ వచ్చారు, ఒకసారి ఏమో మన ఫస్ట్ హాఫ్లో పోలీస్ ఆఫీసర్ ఉన్నారు కదా ఆ సారు చెప్తున్నారు. అందరికీ బ్రేక్ మధ్య మధ్యలో కంటిన్యూగా చేయడానికి వాయిస్ చేంజ్ వస్తుంది, అందుకోసమని నాది ఆల్రెడీ ముగ్గురితో చెప్పించారంట. కానీ వాళ్ళు నా ప్రొఫెషనల్సే డబ్బింగ్, కానీ నాకు సెట్ అవ్వట్లేదు వాళ్ళ వాయిస్ సెట్ అవ్వట్లేదని చెప్పేసి మళ్ళీ నాకే పిలిపించేసి సుకుమార్ సార్ చెప్పారంట, ఏదేమైనా నాకు తన వాయిసే కావాలి, ఎందుకంటే కంటెంట్ ఏంటనే తనకు తెలుసు, ఫీల్ ఏంటో తనకు తెలుసు, ఆ ఫీల్తోనే ఆ గొంతులో ఎంతవరకు రావాలి ఎంతవరకు డౌన్ చేయాలనేది తనకే తెలుసుది, కాబట్టి నాకు తనతోనే కావాలి అని చెప్పేసి అన్నారంట. ఇంకా సరే అని చెప్పేసి వెళ్ళి కష్టపడ్డా. యాక్టింగే కొంచెం నాకు తేలిక అనిపించింది డబ్బింగ్ కంటే కూడా.